చెత్త మొత్తం ఇక్కడే ఉంటుందండి. ఇంకా మేమే శుభ్రం చేసుకోవాలి, మేమే తీసుకోవాలి. వృతాపించే లేదు, నాకు 73 ఉన్నాయి, నాకు వయసు. పైప్ లైన్లు కావాలి. మా ఏరియాలో డ్రైనేజీ సమస్య ఉంది. మరి పేదోళ్ళకి నాబడడానికి ఏముంది, ఏం చేస్తున్నారు? నాకు ఒక మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, ఓపు ఉండోళ్ళు ఉంటారు, ఓపు లేని వాళ్ళు ఉంటారు. అయినా పైప్ వేసామని చెప్పని పేరుకి కాలనీలో, బంజారనాయ కాలనీలో 4 వేశారు పేరుకి. వేశారు కానీ తర్వాత మాకు ట్యాంకీలు పంపులు బిగించింది లేదు, వేసింది లేదు. ఇదిగో అన్నారు, అదిగో అన్నారు, అదే ఉంటే ఆ డబ్బులు కట్టాలి, ఈ డబ్బులు కట్టాలి, ఆడకపోండి ఏడకపోండి అంటున్నారయ్యా. మాకైతే మటుకు నీళ్ళు లేవు, ఇబ్బందులు పడుతున్నాం. మేము పనులకు వెళ్ళేవాళ్ళమి, మీరు ఎక్కడ మీద బతకాలి. మేము ట్యాంకీ కాడికి లేడ కొట్టుకొని అనుకునే మా పంపులు కావాలి. మేరు మొంగలది నుంచి వాటర్ లీక్ అయ్యి ఆ రోడ్ అంతా బాగా గోతిలా పడిపోయింది. పొద్దున పూట మార్నింగ్ కానీ సాయంత్రం కానీ ఆటోలు, స్కూల్ పిల్లలు వేసుకుని ఆటోలు వస్తున్నాయి. అవి 2-3 సార్లు పడిపోయినాయి. దీన్ని పట్టించుకున్న నాదుడు లేడు. వాటర్ అయితే వృధాగా పోతున్నాయి. శుభ్రంగా రారు, నెలకు ఒకసారి వస్తారు. పోయిన జనవరి ఫస్ట్కి వచ్చారు కావాలి తీయడానికి, మళ్ళీ మొన్న ఈ మధ్య వచ్చారు. కుప్పలకు రారు, వారానికి ఒకసారి వస్తారు. చెత్త పోయడానికి బయట చూడలేదు, స్థలం లేదు. ఇక్కడ ఉండే చెత్త అంతే కుళ్ళిపోతుంది, వాసన వస్తుంది. చిన్నపిల్లలు, దోమలు. వైరింగ్ అనేది కనీసం ఒక పోల్ ఉంటే దానికి కనీసం 20 మెంబర్స్ హౌస్ అనేది దానిలో వైండింగ్ ఎక్కువైపోతుంది. అవి ఒక్కొక్కసారి కనెక్షన్ ఎక్కువైపోతుంది, ఇబ్బంది అయిపోయి స్పార్క్స్ వస్తున్నాయి అన్నమాట. కరెంటు ఇల్లు చూడు, అంతా ఇల్లు మీద పడుతున్నాయి. ఇల్లు మీద ఇల్లు వేసుకోవాలి, ఇంకో 2 స్టేర్ వేసుకోవాలంటే మొత్తం వైర్లు ఉన్నాయి. స్ట్రీట్ లైట్లు, వీధి ముఖ్యంగా వీధి లైట్లు కాస్త 6 దాటిన తర్వాత చీకటి ప్రారంభమైతే నడవడానికి కూడా కొంత ఇబ్బందిగా ఉండేటువంటి వీధి లైట్ల సమస్య ఉంటుంది. ఏదైనా వాహనాలు అటు ఇటు వచ్చేటప్పుడు కాస్త వృద్ధులు రోడ్డు దాటాలన్నా కానీ కొంచెం వెలుతురు చూసుకొని వ్యవసాయంతోనో రోడ్డు దాటాల్సి పడుతుంది. సంవత్సరాల నుంచి మనకి బీఫారాల్ అనేది కనీసం 120 ఇళ్ళు గడపలు ఉంటే దాని కనీసం 40 ఇళ్ళు ఊరికే వచ్చినాయి. మిగతా 80-90 పట్టాలు అట్టగి ఉండిపోయింది. పట్టాలు కాదు కదా, కనీసం బీఫారం కూడా రాలేదు. ఆ బీఫారం వస్తేనే మనకి ఏదైనా హౌసింగ్ లోన్ తీసుకోవడానికి, ఇళ్ళు కట్టుకోవడానికి అందరు పూరి గుడిసెలే. మేము ఎక్కడికి వెళ్తాం, ఇక్కడ పనులు చేసుకునే వాళ్ళం, ఇక్కడ సెంటర్లో ఉండేవాళ్ళం. పిల్లలకు బళ్ళేంటి, పనులేంటి, అందరు ఇక్కడ చేసుకొని ఇక్కడ ఉండేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళమంటే ఎట్లా వెళ్తారు? ఎక్కడో ఊరు చివరిలో ఇస్తారు. మేము ఎక్కడ ఉంటామండి? మాకేమైనా బళ్ళు ఉంటాయా, మంచి ఉంటుందా, చెడు ఉంటుందా, మా ఛార్జీలకు వస్తాయా? ఇక్కడ పనులు చేసుకుంటాం, ఇక్కడ ఉద్యోగాలు, ఇక్కడ స్కూళ్ళు అంతా ఇక్కడైతే 20 ఏళ్ళ నుంచి ఉంటాయి. ఏమన్నా రిజిస్ట్రేషన్ చేయాల్సింది పోనిచ్చి ఇళ్ళు లేపిచ్చేస్తాం, ఎక్కడో ఇస్తాం, ఉండండి అంటారు. గ్యాస్ లేవు, మాకు ఒకళ్ళు పక్కన పూజలు పెట్టుకుని మంట చేసుకుంటున్నాము. గ్యాస్ మాత్రం లేవు, ఎవరికి లేవు. బయట పొద్దున వండుకుంటాం, సాయంత్రం ముందు నీళ్ళు మీరు పెట్టుకుంటాం.
పైపులు పగిలిపోయినాయి. వాళ్ళు బాగు చేయటానికి రామంటే రావట్లేదు అయ్యా. మా పరిస్థితి అట్టుంది. ఎందుకు తెచ్చారని మాట్లాడారు తప్ప, కనీసం చూసి పలానా టాబ్లెట్ పలానా ఇవ్వాలి, పలానా సెలైన్ ఇప్పియాలి, సెలైన్ ఎక్కియాలి అని ఎప్పుడు చెప్పేవాళ్ళు లేడన్నాడు. వాస్తంగా లేరు అని చెప్తున్నారు. ఇప్పుడు వెళ్దాంపా అండి, లోపల ఫోన్లు మాట్లాడుకున్న ఉన్నారు తప్ప పేషెంట్కి ట్రీట్మెంట్ ఇచ్చాలి ఎవరు లేరు. వాస్తంగా కనీసం పేషెంట్కి ట్రీట్మెంట్ ఇచ్చాలి ఎవరు లేరన్నా లోపల. సౌకర్యం లేదు. వేసుకొని వెళ్తారు వీళ్ళందరూ గిరిజనులనేగా తీసి పడేస్తున్నారు. పడేసి ఈ కాలువలు గీలవలు ఇది చెప్పుకుంటున్నా. ఈ కాలువలు గీలు జనాభా ఎంతమంది చస్తున్నారో ఎంతమంది లేదో తెలియదు. ఒక బడే పిల్లలకి వెళ్ళటానికి చదువు, ఒక పార్క్ ఆడుకోవడానికి అన్ని చోట్ల ఉంది. ఒక హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళడం గవర్నమెంట్ పరిగెత్తుకొని వెళ్ళాలి. ఆటోలు దొరకదు ఇక్కడ. ఏముందని చిన్న పిల్లలకి ఎవరికైనా మా పెద్దలకైనా ఆటో టాకులు మాకు వస్తే మాకు ఎవరు దిక్కు? ఇక్కడ అనేది హాస్పిటల్ ఉంటే మాకు దగ్గరలో మంచిది కాదా? మరి గుడుగురు అంత పెద్దది చిన్నది ఉంది. ఎవరు లెక్క చేస్తున్నారు ఇక్కడికి వచ్చి? సంవత్సరానికి ఒకసారి వస్తున్నారు చచ్చిపోయిన పిల్లలకి బతికిస్తానికి.